ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అత్యవసరాలు నిత్యావసరాలకు సంబంధించి కొన్ని స్పెషల్ పాస్లు విడుదల చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూరగాయలు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో వినియోగించుకునే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు, ప్రజలు పాటించట్లేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి బయటకు. అయితే ఇప్పటికే జనాలు రోడ్ల మీదకి గుంపులు గుంపులుగా రావడం, ప్రజలు లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం వల్ల అత్యవసర సేవలు అలాగే ఉద్యోగులకు కూడా అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాస్లు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ విధానం ద్వారా నిత్యావసర వస్తువుల తయారీ అలాగే రవాణా కూడా చాలా సులభతరం కానుంది. ఆన్లైన్లో నిత్యావసర వస్తువుల కంపెనీలు అలాగే సరఫరాదారులు దరఖాస్తు చేసి ఈ పాస్ పొందవచ్చు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న వారి ఫోన్ లేదా మెయిల్కు అనుమతులు పంపిస్తుంది. ప్రభుత్వం ఒక కంపెనీలో పనిచేసే 20% ఉద్యోగులకు మాత్రమే ఈ పాసులను పంపిణీ చేస్తుంది. వీరికి జిల్లా జాయింట్ కలెక్టర్ పాసులను జారీ చేస్తారు. ప్రభుత్వం జారీ చేసే పాసులు ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటాయి. క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే పాసులను చెక్ పోస్టుల దగ్గర సులభతరంగా తనిఖీ చేయొచ్చు అనమాట. అంటే అధికారులు పాసులను ఎవరైనా దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటారు అని చెబుతున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే కూరగాయలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. రైతులకు అలాగే సరుకు రవాణా వాహనాలు నడిపే వారికి పాసులు అవసరం లేదని కూడా అధికారులు స్పష్టతనిచ్చారు. మొత్తం మీద ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో పాస్ మీద అది వాళ్ళు స్కాన్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ వివరాలు అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. అప్పుడు అనుమతిస్తారు. ఒకవేళ ఆ పాసును దుర్వినియోగం చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ పాసుల ద్వారా చాలా మందిని కట్టడి చేయొచ్చు. పాస్ లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చేందుకు అనుమతి ఉండదు. అయితే ఆ టైంలో నిర్దేశిత టైం ఏదైతే ఉందో 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆ టైంలో వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకుని వెళ్ళొచ్చు. ఇది ఒక అద్భుత నిర్ణయం. ఇటువంటి లాక్డౌన్ టైంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జనాలను రోడ్డు మీదకి రాకుండా కట్టడి చేయడానికి ఎంతో వీలు కలుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.